Church of India presents Yesu Christu Divena Mahotsavamulu Festival of Jesus 10 11 12 Shukra Seni Adivaralalo February 2017 Pratiroju Sayantram 6 Gantalaku Arts College Grounds Rajamandri Andariki Ahvanamu Dr. Paul Dinakaran Vakyopadesakulu Chennai. Walk in Jesus' name. 35 years he could not walk. He was carried all the time, but now he is walking for the glory of God. Sister Evangeline Paul Dinakaran. Let them rise up from their unconsciousness, Lord. She lost her memory, but today, as Sister Evangeline prayed, her memory came back. Bishop P. John Lazarus, Vyavasthapakulu, Adhyakshulu, Rock Church of India, Rajamandri. Vivaramulaku, Rock Church of India, Rajamandri. Phone 0883-246-2408, 7-9440-27-2335 and 7093-658-118. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 2:17 సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినునుగాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరుండును పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. ప్రభునందు ప్రియులారా, గత కొన్ని వారాలుగా పరిశుద్ధ గ్రంథములో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన రాళ్లను గురించి మనం వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉన్నాం. అనేక మంది, అయ్యా ఆ వాక్యము మేము విని దేవునిలో బలపడుతున్నామని చెప్పి సంతోషంగా వారు ఫోన్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ ఇస్తూ ఉన్నారు. వారి సాక్ష్యాలు విని ప్రభువును ఎంతగానో మహిమపరచడానికి దేవుడు కృపిస్తూ ఉన్నాడు. ఈరోజు తెల్లటి రాతిని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. వైట్ స్టోన్ దట్ వీ సీ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 2:17. ఆయన రెండు విషయాలు చెబుతా ఉంటాడు. మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును, తెల్లని రాతినిత్తును. ఆ రాతి మీద పేరుంటుందంట, అది ఆ ఇవ్వబడిన వానికే గాని మరి ఎవనికి తెలియదని అంటాడు. ఈ విషయం చాలా లోతుగా ధ్యానం చేయాలి. దేవుని యొక్క వాక్యంలో మరుగయ్యున్న మన్నా, నిర్గమాకాండము 16 మనం చూస్తూ ఉంటే వారు ఎప్పుడు ఎక్కడ వరకు 40 మన్నాను తిన్నారో మనకు అర్థమవుతుంది. కానాను యొక్క పొలిమేరలు వచ్చే వరకు కూడా వారు మన్నాను తిన్నట్టు మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 6 వచ్చేసరికి యేసయ్య క్రిస్టల్ క్లియర్గా, స్పష్టంగా, ఏ విధమైన దాపరికం లేకుండా, మీ పితరులు అరణ్యంలో నడిచినప్పుడు మన్నాను తిన్నారు బాబు. వారు తిన్నారు, దేవదూతల ఆహారమే తిన్నారు, ఆకాశపు ధాన్యాన్ని తిన్నారు. దేవదూతలు తినే ఆహారం దేవుడు పెట్టాడు అన్న రీతిగా వారికి మన్నా ఇవ్వబడింది. మన్నా 78 కీర్తనలో కూడా అంటాడు, దేవుడు ఎలాంటి ఆహారము ఇస్రాయేలీలకు అరణ్యములో ఇచ్చాడో. వారు తిన్నారు గాని తిని వారు అరణ్యములో మరణించారు అంటాడు. ఏమండి, దేవదూతల ఆహారము ఒకడు తింటే ఎలా చనిపోతాడండి? హౌ కెన్ వన్ డై వెన్ హీ ఈట్స్ ద ఫుడ్ దట్ ఏంజిల్స్ ఈట్? దేవదూతలకు దేవుడిచ్చిన ఆహారాన్ని ఒకడు తింటే ఎలా చనిపోతాడు అని అంటే చాలా ఈజీ అండి. ఎలా చనిపోతాడో చెప్పడం, ఈ మట్టి శరీరంలో ఉన్నవాడికి ఎప్పుడు మట్టి బుద్ధులు పోవు. అందుకని దేవుడు దేవదూతల ఆహారాన్ని పెట్టినా అది తిని కూడా పాపం చేయకుండా ఉండలేదు, పాపం మానకుండా ఉండలేదు. ఇస్రాయేలీలకు దేవుడు మనలో నుంచి నీరిచ్చాడు, ఆకాశము నుంచి పూరేళ్లు రప్పించాడు, ఆకాశములో నుంచి మన్నాను కురిపించాడు, సమృద్ధిగా వారు కావలసిందల్లా ఇచ్చి నడిపించాడు. అయినా సరే
వారు పాపమును మానలేదో, అవిధేయతను మానలేదో, దేవునికి విరోధంగా మాట్లాడడం మానలేదో. ఎక్కడ దేవునికి విరోధంగా మాట్లాడడం జీవించడం మానరో అక్కడ దేవుని ఉగ్రత వస్తుంది. దేవదూతల ఆహారం తిన్నా సరే వారు మరణిస్తారు. అదే జరిగింది. వారు దేవదూతల ఆహారం తిన్నా వారు రాలిపోయారు. కారణం ఏంటి తెలుసా? వారి అవిధేయత వారిని వద్దన దేశములో ప్రవేశించకుండా చేసింది. ప్రభునందు ప్రియులారా, అందుకే యేసయ్య అంటాడు, మీరు తిన్నా సరే చావకుండా ఉండాలి అనే నేను పరలోకము నుండి దిగి వచ్చాను అంటాడు. మీరు తిని కూడా చావకుండా ఉండాలంటే ఒకటే మార్గం, యేసు అనే జీవాహారం, సమృద్ధి అయిన ఆహారం. యేసయ్య అంటాడు, మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని సెలవిచ్చిన యేసయ్య ఆయన అంటాడు, నేనే రొట్టిగా వచ్చాను, నేనే జీవాహారంగా వచ్చాను. చూడండి, 40 సంవత్సరాల మన్న తిన్న తర్వాత నిబంధన మందసంలో ఉన్న మన్నా, చిగురించిన అహరోను యొక్క చేతికర్ర, బంగారపు పాత్రలో ఉన్న మన్నా, పర్యాజ్ఞలు పలకలు ఉన్న నిబంధన మందసం కనుమరుగయ్యింది. అది ప్రకటన గ్రంథం వచ్చేసరికి అది పరలోకమందున్న దేవుని మందిరములో అది కనపడుతుంది. ఆ తరువాత ఇశ్రాయేలీలకు మన్న దొరకలేదు. యోర్దాను దాటిన తర్వాత, వర్ధన దేశం వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీలకు పరలోకమైన మన్న దొరకలేదు. అది మరుగైపోయింది. మరుగైపోయి ఉన్న మన్న తిరిగి పరలోకములో ప్రత్యక్షమవుతుంది. నూతన నిబంధన వచ్చేసరికి ఆ మన్న యేసయ్యే నిజమైన జీవాహారంగా ఈ లోకానికి దిగి వచ్చి యోహాను సువార్త 6వ అధ్యాయం అంతా ఆయన ఆ విషయమే చెబుతాడు. బాబు, క్షయమైపోయే ఆహారము కొరకు కష్టపడకండి, అక్షయమైన ఆహారము కొరకు కష్టపడండి. డోంట్ వర్క్ త్రూ అవుట్ యువర్ లైఫ్ ఫర్ సంథింగ్ దట్ ఈస్ పరిషబుల్, దట్ గోస్ అవే, దట్ నెవర్ స్టేస్ లాంగ్, నెవర్ పర్మనెంట్. చాలా మంది ఊరుకునే నిలవని దాని కొరకు, శాశ్వతము కాని దాని కొరకు, పరిశుద్ధము కాని దాని కొరకు, యథార్థము కాని దాని కొరకు ఊరికనే ప్రయాసపడుతూ ఉంటారు. ప్రభు ఏం చెప్తాడంటే, మీరు ఈ జీవపు రొట్టె తిన్నారనుకోండి, మీ బ్రతుకులో మరలా క్షయత అనేది ఉండదు. యేసు ఎవరిలోకి వస్తాడో వారి ఆత్మకి ఇక చావు లేదండి. హల్లెలూయా. యేసు అనే జీవాహారం, ఆయన లోకాన్ని జయించిన వాడికి, పాపాన్ని జయించిన వాడికి, ప్రతి విధమైన వాటిని జయించిన వాడికంట ఆయన మరుగైయున్న మన్నాను భుజింపనిస్తాడంట. అంటే ఆయనే ఆహారంగా మారిపోతాడు. ఏమండి, దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత ప్రకటన గ్రంథం ఒక మాట చెప్తుంది, అక్కడ ఆకలి ఉండదట, దేవునికి స్తోత్రం కలిగిన గాక. అక్కడ కన్నీరు ఉండదట, దేవునికి స్తోత్రం కలిగిన గాక. అక్కడ ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది. అక్కడ వేదన ఉండదు, అక్కడ శోధన ఉండదు, అక్కడ ఏడ్పు ఉండదు, అక్కడ పండ్లు కొరుకుట ఉండదు, అక్కడ చీకటి ఉండదు, అక్కడ రక్తపాతం ఉండదు. మరుగయ్యున్న మన్న యేసు క్రీస్తు మాత్రమే. ఇప్పుడు ఈ తెల్లరాయి ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ రాయి పెర్గమము సంఘముతో యేసుక్రీస్తు యొక్క సందేశాన్ని చెబుతూ అనేకమైన విషయాలు ముందు మాట్లాడతాడు. చివరకు వచ్చేసరికి ఈ తెల్లని రాతిని గురించి ఆయన మాట్లాడతాడు. మరుగై ఉన్న మన్నా తర్వాతట తెల్లని రాయి ఇవ్వబడుతుందంట, వైట్ స్టోన్. బైబిల్లో పలు రకాలైన రాళ్లను గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ తెల్లని రాయిని ప్రకటన గ్రంథములో జయించు వానికి ఇస్తాను అని చెబుతా ఉన్నాడు. రాళ్ల విషయంకి వస్తే సినాయి కొండ మీద దేవుడు 10 ఆజ్ఞలు దేని మీద రాసి ఇచ్చాడు చెప్పండి? రాళ్ల మీదే రాసి ఇచ్చాడు, అవునా కదా? కాగితం మీద రాశాడా? లేదు. ఇసుక మీద రాశాడా? లేదు. రాళ్ల మీదే రాసిచ్చాడు. అవి స్టోన్స్.
మామూలు కొండలో నుండి తీసి దేవుడు ఆయన యొక్క హస్తము చేత ఆయన రూపించిన ఆజ్ఞలను ఆయన చక్కగా 10 ఆజ్ఞల పలకల మీద ఆయన వ్రాసి మోషేకిచ్చి పంపించాడు. దేవుని యొక్క వాక్యంలో యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం చూచేసరికి ఆయన అంటాడు, ఈసారి నేను చేసే నిబంధనలో నేను రాళ్ళు వాడను, ఈసారి రాళ్ళు వాడను. ఏం వాడతానో తెలుసా? వారి హృదయము మీద, వారి మనస్సు మీద నేను నా విధులను, ఐ విల్ రైట్ మై ప్రిన్సిపల్స్, ఐ విల్ రైట్ మై కమాండ్మెంట్స్, ఐ విల్ రైట్ మై ఇన్స్ట్రక్షన్స్ నాట్ ఆన్ ద స్టోన్ ఎనీమో బట్ ఆన్ దేర్ హార్ట్స్, ఆన్ దేర్ మైండ్స్. నీ హృదయము మీద ఆయన ఆజ్ఞలు వ్రాయబడే సమయములో సంఘము ఉన్నది. యాజకులను, అహరోను ఆయన కుమారులను ప్రత్యేకపరిచి ప్రతిష్ఠించినప్పుడు వారికి ఒక డిజైనర్ డ్రెస్ డిజైన్ చేయించాడు. ఆ అంగి మీద జానుడు వెడల్పు జానుడు పొడుగున్న ఒక బంగారపు పతకం తయారు చేయమంటాడు. ఆ బంగారపు పతకములో దేవుడు ఇశ్రాయేలీయులకు 12 గోత్రాలున్నాయి, 12 రత్నాలు తీసుకోమంటాడు. 12 రత్నాలు తీసుకుని ఆ పతకములో పెట్టడానికి ముందు ఒక్కొక్క రత్నం మీద, ఒక్కొక్క జ్యూయల్ మీద, ఒక్కొక్క ప్రెషస్ స్టోన్ మీద ఒక్కొక్క తెగ, ఒక్కొక్క గోత్రం పేరు చెక్కమంటాడు. ముద్ర మీద చెక్కిన రీతిగా చెక్కమంటాడు. విచిత్రం అండి దేవుని పనులు. పూర్వమే ఇశ్రాయేలీయుల గోత్రముల పేర్లు రత్నాల మీద చెక్కించాడు. ప్రధాన యాజకుని యొక్క రొమ్ము మీద ఉన్న బంగారపు పతకములో ఇశ్రాయేలీయుల 12 గోత్రముల పేర్లు చెక్కబడి ఆ రత్నాలలో చెక్కబడి ఉన్న ఒక్కొక్క గోత్రం, ఒక్కొక్క రత్నం. రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా ప్రెజెంట్స్ యేసుక్రీస్తు దీవెన మహోత్సవములు, ఫెస్టివల్ ఆఫ్ జీసస్, 10, 11, 12 శుక్రశని ఆదివారాలలో ఫిబ్రవరి 2017 ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్, రాజమండ్రి. అందరికీ ఆహ్వానము. డాక్టర్ పాల్ దినకరన్, వాక్యోపదేశకులు, చెన్నై. Walk in Jesus' name. 35 years he could not walk. He was carried all the time, but now he is walking for the glory of God. Sister Evangeline Paul Dinakaran. Let them rise up from their unconsciousness, Lord. She lost her memory, but today as Sister Evangeline prayed, her memory came back. Bishop P. John Lazarus, Vyavasthapakulu, Adhyakshulu, Rock Church of India, Rajamandri. Vivaramulaku, Rock Church of India, Rajamandri. Phone 0883-246-2408, 7-9442-72-335 and 7093-65-8118. ప్రకటన గ్రంథం వచ్చేసరికి ఆ తెల్లని రాతిని గురించి కొంత చరిత్ర 2 ముక్కల్లో నేను మీకు చెప్తా. గ్రీకు సామ్రాజ్యం ఉండేది పూర్వకాలం, క్రీస్తు పూర్వం. చాలా వైభవముగా ఆ యొక్క గ్రీకు సామ్రాజ్యం నడుస్తూ ఉండేది. గ్రీకు వారికండి, దే ఆర్ వెరీ ఇంటలెక్చువల్ పీపుల్. పూర్వకాలం, క్రీస్తు పూర్వం, కొన్ని 100 సంవత్సరాల పూర్వమే కోర్టులో ఒక పద్ధతి ప్రవేశపెట్టారు. ఏంటి ఆ పద్ధతి అంటే, నేరం చేసినోడు కోర్టుకి వెళ్తాడు కదా, కోర్టులో నేరము నీవు చేయలేదు అని రుజువు అయినప్పుడు ఒక వ్యక్తిని నిర్దోషినిగా న్యాయాధిపతి జడ్జ్ రూలింగ్ ఇచ్చినప్పుడు, ఆల్ రైట్, వాదోపవాదాలు విన్న తర్వాత ఈ వ్యక్తి నేరం చేయలేదని నాకు అర్థమవుతుంది అని న్యాయాధిపతి జడ్జ్ రూలింగ్ ఇచ్చినప్పుడు
ఏం చేసేవాడు అంటే తెలుసా, జడ్జి గారి దగ్గర ఎప్పుడు రెడీగా తెల్లని రాడ్ ఒకటి నల్లటి రాడ్ ఒకటి ఉండేది. ఒక వ్యక్తి నిర్దోషి అని తీర్పు తీర్చబడినప్పుడు ఆ తెల్లని రాయి తీసి, ఇలారా బాబు ఇలారా, నీవు నిర్దోషిగా తీర్పు తీర్చబడ్డావు ఈ న్యాయస్థానములు అని చెప్పి ఆ తెల్లని రాయి ఎవని మీద దోషారోపణ చేయబడిందో వాడి చేతికి ఇస్తే ఇక లోకంలో గ్రీకు సామ్రాజ్యంలో మరి ఎవడు కూడా నీవు దోషివి అని చెప్పడానికి వీలుండేది కాదు. వాడి మీద మరలా కోర్టులో వ్యాజ్యము వేయడానికి వీలు లేదు. అది గ్రీకు వారి యొక్క సాంప్రదాయం, అది చరిత్ర చెబుతున్న సత్యం. రెండో విషయం, రోమా సామ్రాజ్యం ప్రపంచవ్యాప్తంగా చాలా గౌరవ మర్యాదలు పొందింది క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంలో కూడా. క్రీస్తు పూర్వం చాలా గొప్ప ఆటలు పోటీలు జరుగుతూ ఉండేవి రోమా సామ్రాజ్యంలో. వాళ్ళకి బాగా తినడం అంటే ఇష్టం, బాగా త్రాగడం అంటే ఇష్టం, తర్వాత ఆటల పోటీలు అంటే బాగా ఇష్టం. ఒలింపిక్స్ అక్కడే ప్రారంభమైనవి అని చెబుతూ ఉంటారు, రోమ్లోనే ప్రారంభమైనవి అని చెబుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆ యొక్క రోమ్ వెళ్ళి అక్కడ జరిగే క్రీడలను చూచేవారు అని చెబుతూ ఉంటారు. ఆ క్రీడల్లోనంట ఉన్నతమైన స్థితి పొందిన వారికి రోమా చక్రవర్తి ఏం చేసేవాడంట తెలుసా, అతని దగ్గర ఉన్న అతి ప్రశస్తమైన తెల్లటి రాళ్లను ఒక రాడు తీసి అందరి ఎదురుగుండగా స్టేడియంలో వాడికి ఒక తెల్లని రాడు బహుకరించేవాడట, అరే ఇదిగో తీసుకో. ఆ తెల్లని రాడు ఎవరి దగ్గర ఉంటే వాడు ఎప్పుడైనా సరే రోములో ఏ మార్కెట్ కన్నా వెళ్ళొచ్చు, వెళ్ళి వాడికి కావలసినది ఏదైనా సరే వాడు కొనుక్కోవచ్చు. దాని వెల ఎంతైనా సరే అది రోమ్ ప్రభుత్వం చెల్లిస్తుంది, రోమా చక్రవర్తి దానికి వెల చెల్లిస్తాడు. ఆ తెల్లటి రాడు ఎవని దగ్గర ఉంటుందో, అంతేకాదు ఆ తెల్లటి రాడు మీద ఎవనికి ఇస్తా ఉన్నారో వాడి పేరు కూడా ఆ రాజు చెక్కించి వాడికి ప్రధానం చేసేవాడట. ఆ రాడు తీసుకుని వాడు పార్లమెంటులో కూడా ప్రవేశించి అక్కడ ఎలాంటి చర్చలు జరుగుతూ ఉన్నాయో వినవచ్చు అని చరిత్రకారులు ఆ తెల్లని రాడును గురించి చరిత్ర చెబుతూ ఉంటారు. పెర్గమం సంఘం దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఒక విచిత్రమైన విషయాన్ని తీసుకుని ఒక ఆత్మీయమైన విషయాన్ని అక్కడ చెబుతూ ఉన్నాడు. ఏమనంటే, జయించు వానికి నేను తెల్లని రాతినిస్తును అని అంటాడు. వినండి, తెలుపుదనం పరిశుద్ధతకు గుర్తు. బైబిల్లో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో దేవుని సింహాసనం ఎదుట గొర్రె పిల్ల ఎదుట లెక్కింపజాలని జనాలు తెల్లని వస్త్రములు ధరించుకుని నిలబడతారు. ఆ పెద్దలలో ఒకడు అడుగుతాడు, వీరు ఎవరో నీకు తెలుసా అని. నాకు తెలియదు నీకే తెలుసు అని అంటాడు. అప్పుడు వీరు మహాశ్రమలలో వచ్చిన వారు అని అంటారు. గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకు. అందుకని సింహాసనం ముందున్న రాత్రి బగళాలి. ఎక్కడ? సింహాసనము ఎదుట ఉండే భాగ్యం క్రైస్తవులకున్న గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? ఆ పరిశుద్ధుడు పరిశుద్ధమైన రక్తం మన కొరకు ఆయన ప్రవహింప చేస్తూ ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం సిలువలో మొదలైంది ప్రవహించడం. ఈనాటికి కూడా ఈ దేవుని మందిరములో అది ప్రవహిస్తానే ఉంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. జయించు వానికంటే తెల్లటి రాయిస్తాడట, ఆ రాతి మీద ఒక పేరు రాస్తాడట, అది పొందిన వానికి మాత్రం
మాత్రమే తెలుస్తుందంట. చాలా మంది అంటారు అది దేవుని పేరండి అందుకని అది వ్రాయించాడు అంటాడు. అది దేవుని పేరు కాదు, ప్రకటన గ్రంథంలో అంటాడు జయించేవాణిని నా దేవుని మందిరంలో ఒక స్తంభంగా చేస్తానంటాడు. ఆయన తన పేరును జయించువానికి వ్రాసి ఇస్తాడట. ఆయన నొసట మీద రాస్తాడు ఆయన పేరు. ఆయన పేరు మన నొసట మీద ఉంటుంది, మన హృదయం మీద కనబడుతుంది. కనుక ఈ రాతి మీద ఆయన పేరు ఉండాల్సిన పని లేదు. ఇప్పుడు చెప్పండి, ఆ రాతి మీద ఎవరు పేరు ఉంటుందంటే నీ పేరు నా పేరు. ఎవరికి దేవుడు ఆ రాయినిస్తాడో వారి పేరు మాత్రమే ఆ రాతి మీద ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నాను, రోమాపట్నంలో ఎలాగైతే పెద్ద పెద్ద రాజుల చక్రవర్తుల ఇంటిలోనికి ప్రవేశించడానికి, చట్ట సభల్లోనికి ప్రవేశించడానికి ఆ తెల్లటి రాయి హక్కునిస్తుందో, అలాగున దేవుడు మనకు అనుగ్రహించే ఈ తెల్లటి రాయి మనలను నూతన యెరూషలేమునకు నడిపిస్తుంది. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మా పరమ తండ్రి, మా దేవ, మా రక్షక, మా ఆశ్రయమ, మా కీడమ, మేము నమ్ముకొనిన నమ్మదగిన దేవా, ఇదిగో జయించువానికి మరుగైన మన్నా, జయించువానికి తెల్లటి రాతిని. దాని అర్థం మా అపవిత్రత తొలగిపోయింది. ధర్మశాస్త్రము మేము అపవిత్రులమని, మాలో పవిత్రత లేదని, మేము మరణమునకు పత్రులమని మా మీద చేసిన ఆ నింద, ఆ దోషారోపణ, నీవు సిలువ మీద మాకు వ్యతిరేకముగా ఉన్న ప్రతి విధమైన పత్రమును మేకులతో కొట్టివేసి నీవు మా చేతికి ఇచ్చినదే ఆ తెల్లటి రాయి. నిరపరాధి రక్తము వలన మా బ్రతుకులను శుద్ధి చేసి ప్రతి అపరాధమును, ప్రతి దోషమును, ప్రతి అతిక్రమమును కడిగివేసి నిర్మలమైన పరిశుద్ధమైన సజీవమైన రాళ్ల వలె మా బ్రతుకులను చేసి మా పేర్లను ఆ రాతి మీద వ్రాసి ఇదిగో పరలోకం చేరే మార్గమును మీరు సిద్ధం చేస్తున్నారయ్యా. ఇంకను నేను నా దేవుని తెల్లటి రాతిని ఇంకా పొందుకోలేదని ఈరోజు వాక్యము విన్న వారిలో ఎవరైనా సరే ఆ భాగ్యము నాకు ఇంకా లేదని అనుకుంటా ఉంటే ఇప్పుడే వారి కొరకు ప్రార్థిస్తున్నాను స్వామి. నీ కరుణ చేత, నీ కృప చేత, నీ నిబంధన రక్తము చేత వారిని కడిగి శుద్ధీకరించి ఇదిగో వారి మీద నీ పేరు వ్రాసి వారికి నీవిచ్చే ఆ యొక్క తెల్లటి రాయి పరలోకమునకు మాకు ప్రవేశించే అర్హత, అది మాకు వీసా లేగా, అది మాకు పాస్పోర్ట్ లేగా, అది మాకు అర్హత ఇంతకుముందు లేదు నీ దగ్గరకు రావడానికి, నీ సన్నిధిలో కనబడడానికి. నిత్యము నీ పరిశుద్ధ మహిమలో నిన్ను చూచుచు మేము జీవించే భాగ్యము మాకు లేదయ్యా. అయితే ఈ తెల్లటి రాతి ద్వారా మీరు మాకు ఇచ్చుచున్న ఈ భాగ్యముకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆశీర్వదించండి. ప్రతి బిడ్డను మీరు కడిగి శుద్ధీకరించి ఇదిగో జయించువానికి తెల్ల రాతి నిచ్చునన్నావు కదా, అది ఒక్కొక్కరికి దయచేసి నీ రాజ్య వారసులుగా చేయండి. యేసు నామమున అడుగుచు ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి వందనాలండి. దైవజనులకు నా వందనాలు. నేను గతించిన 4 నెలల నుంచి విపరీతమైన మెదడులో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నానండి. మరి డాక్టర్ గారు అయితే నువ్వు చదివితే మాత్రం నీకేం తగ్గదమ్మా అని చెప్పారండి. అయినప్పటికీ మార్చిలోంచి ఎగ్జామ్స్ ఉన్నాయి అన్న భయంతో నేను చాలా టెన్షన్ పడ్డానండి. అయితే 4 ఎగ్జామ్స్ బాగానే జరిగినాయి, కానీ 5వ ఎగ్జామ్ రాసి ముందు రోజు బాగా విపరీతమైన జ్వరం వచ్చిందండి. ఐసీయూలో జాయిన్ చేశారు. నేనైతే ఇంకా రాయలేను అని అనుకున్నానండి. అయితే ప్రిపేర్ అవ్వలేదు ఆ ఎగ్జామ్ గురించి.
అయినప్పటికీ ఆ రోజు ఎగ్జామ్ ముందు రోజు పొద్దున్న నన్ను డిశ్చార్జ్ చేశారండి హాస్పిటల్ నుంచి 8:00. నాకు 9:00 ఎగ్జామ్ ఉంది. ఒకసారి అయినా చదువుదా అని ఆశపడ్డాను, కానీ నా వల్ల కాలేదండి. బాగా విపరీతమైన మెడ నొప్పులు, తలనొప్పి వల్ల నేను చదవలేకపోయాను. అయినప్పటికీ నేను వెళ్ళి ఎగ్జామ్ రాశానండి. అన్ని ఎగ్జామ్స్ బాగా కంప్లీట్ చేశాను. అలాగే దేవుడు నాకు గొప్ప మార్కులు ఇచ్చారండి. అద్భుత రీతిగా నాకు 88% మార్కులు నాకు దయచేశాడండి. దేవునికి స్తోత్రం. అందుని బట్టి పాస్టర్ గారు కూడా ప్రతిరోజు నేను ప్రార్థన చేయించుకుని వెళ్ళేదానండి. ఎగ్జామ్ గురించి పాస్టర్ గారు కూడా వచ్చి రోజు ప్రార్థన చేసేవారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి. అలాగే నా కొరకు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి నా వందనాలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. ఆమేన్. రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా ప్రెజెంట్స్ యేసుక్రీస్తు దీవెన మహోత్సవములు, ఫెస్టివల్ ఆఫ్ జీసస్, 10, 11, 12 శుక్ర శని ఆదివారాలలో ఫిబ్రవరి 2017 ప్రతిరోజు సాయంత్రం 6:00 ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్, రాజమండ్రి. అందరికీ ఆహ్వానము. డాక్టర్ పాల్ దినకరన్, వాక్యోపదేశకులు, చెన్నై. Walk in Jesus' name. 35 years he could not walk. He was carried all the time, but now he is walking for the glory of God. Sister Evangeline Paul Dinakaran. Let them rise up from their unconsciousness, Lord. She lost her memory, but today as Sister Evangeline prayed, her memory came back. Bishop P. John Lazarus, Vyavasthapakulu, Adhyakshulu, Rock Church of India, Rajamandri. Vivaramulaku, Rock Church of India, Rajamandri. Phone 0883-246-2408, 7-9442-72-335 and 7093-658-118. Phone numbers are 9440-272-335 and 9959047993 and 0883-246-2408. May God richly bless you.